సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం హుజూర్ నగర్ లో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ తెలంగాణ మెప్మా రిసోర్స్ పర్సన్ ఉద్యోగాలకు వేతనాలు 18,000 రూపాయలు ఇవ్వాలని ఇందిరా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో అఖిల పక్షం నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మెప్మా వాళ్ళకి కార్మికులకి 18,000 పూర్తిగా కనీస వేతనం ఇవ్వాలని చెప్పి తెలుగుదేశం పక్షాన వాళ్ళకి పూర్తిగా సహకారం అందిస్తూ మరి వాళ్ళకి ఖచ్చితంగా 18,000 ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. వాళ్ళు ఈ 4 రోజుల నుంచి వాళ్ళు నిరసనని రాస్తారో అని చెప్పి ప్రతి విషయంలో గవర్నమెంట్కి చెప్తా ఉన్నా కూడా ఈ పట్టణాభివృద్ధి మంత్రి కేటీఆర్ కూడా మరి వీళ్ళ విషయంలో పట్టించుకోవట్లేదు. వాళ్ళకి కనీస వేతనము మరి వెట్టి చాకరి చేస్తున్నట్టుగా ఉన్నటువంటి వాళ్ళు స్వచ్ఛందంగా చేస్తుంటే వాళ్ళకి ఏమాత్రం కూడా పట్టించుకోకుండా అరెస్టులు చేయిస్తామని చెప్పి భయపడతా ఉన్నారు. ఇలా మహిళలు రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి మెప్మా వాళ్ళ ద్వారా చూస్తే తెలుస్తా ఉంది. మీరు ఈ గవర్నమెంట్ లో వాళ్ళకి కనీసం విధులు అని చెప్పి ఏమాత్రం కూడా ఆ విషయంలో పట్టించుకోకుండా